కథ పేరు గుణపాఠం ఒక గ్రామంలో శర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన అనేక శాస్త్రాలు తెలిసినవాడు చాలా మంచివాడును ఆయన చాలా ఇళ్లల్లో పౌరోహిత్యం కూడా చేసేవాడు అందరూ ఆయనను ఎంతో గౌరవంతో చూసేవారు యజ్ఞశర్మకు భార్య పిల్లలు లేని కారణం చేత తాను సంపాదించినదంతా దాన ధర్మాల కింద ఖర్చు చేస్తూ ఉండేవాడు యజ్ఞశర్మ ఇంటికెదురుగా వ్యాపారి ఒకడుండేవాడు అతని పేరు నరసింహం ఇద్దరూ చిన్ననాటి నుంచి స్నేహితులే అయినా వారి బుద్ధులలోనూ ప్రవర్తనలోనూ పోలిక ఏమీ లేదు నరసింహం ఇతరులకుండేది చూసి సహించలేకపోయేవాడు తన స్వార్థం కోసం ఏమైనా చేసేవాడు తన మిత్రుడిలో ఉండే ఈ దుర్బుద్ధిని నీట్ మార్చాలని యజ్ఞశర్మ ఎంతో ఆలోచించాడు కానీ అందుకు తగిన అవకాశం దొరకలేదు ఇలా ఉండగా ఆ గ్రామంలో ఒక సంపన్నుడికి లేకలేక మగపిల్లవాడు కలిగాడు ఆ పిల్లవాడి నామకరణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది ఆనాడు పౌరోహిత్యం చేసిన యజ్ఞశర్మకు సంపన్నుడు పట్టుబట్టలు పెట్టడమే కాక ఒక ఖరీదైన వజ్రపు టుంగరాన్ని కూడా ఇచ్చాడు తనకు కానుకగా వచ్చిన ఆ వజ్రపు టుంగరాన్ని యజ్ఞశర్మ ఊరందరికీ చూపాడు అందరూ సంతోషించారు గాని నరసింహం మాత్రం కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాడు అతని మనసు అసూయతో దహించుకుపోయింది పౌరోహిత్యం చేసుకునే వాడికి అంత మంచి ఉంగరమా అన్న దిగులు డబ్బు సంపాదించుకునే తన వద్ద ఏనాడు అటువంటి వస్తువు లేకపోయేనే అన్న బాధ నరసింహాన్ని పీడించాయి నరసింహం పైకి ఏమీ అనకపోయినా అతని కడుపులోని ఆలోచనలను యజ్ఞశర్మ సూక్ష్మబుద్ధి కావడం చేత కట్టేశాడు నరసింహం చూస్తుండగానే అతను తన వేలి నుంచి ఉంగరం తీసి ఒక భరిణెలో ఉంచి ఆ భరిణను గూట్లో పెట్టాడు నరసింహం లోపల సంతోషించి ఇంటికి వెళ్ళాడు అర్ధరాత్రి వేళ నరసింహం యజ్ఞశర్మ ఇంటికి దొంగతనానికి వచ్చాడు లోపలికి ఎలా ప్రవేశించటమా అని తలుపులు తడుగుతుండగా అవి కాస్త తెరుచుకున్నాయి ఇక తన పంట పండినట్టే అనుకుని ఆలకించాడు యజ్ఞశర్మ గుర్రు పెట్టి నిద్రపోతూ ఉండడం తెలియవచ్చింది నరసింహం అడుగులో అడుగు వేసుకుంటూ గూటి వద్దకు వెళ్ళాడు బరిన తీసుకొని దాని మూత తీశాడు వెంటనే ఎర్ర తేలు ఒకటి అతన్ని అంట పొడిచింది బాబో తేలు అని నరసింహం కేక పెట్టాడు నిద్రపోతూ ఉన్నట్టు నటిస్తున్న యజ్ఞశర్మ లేచి కూచుని ఎవరు వారు ఏమిటది అని అడిగాడు దొంగ దొరికిపోయాడు నా నరసింహం ఈ రాత్రి వేళ ఎందుకు వచ్చావు నన్ను లేపకపోయావా నీకు తేలు ఎక్కడ కుట్టింది ఆ భరిణి ఎందుకు తీసావు పడుకోబోయే ముందు తేలు ఒకటి ఇంట్లోకి వస్తే తెల్లవారినాక దూరంగా విడిచిపెడదాం కదా అని ఆ భరిణిలో ఉంచాను అన్నాడు యజ్ఞశర్మ నరసింహం తాను దొంగతనానికి వచ్చానని వజ్రపు టొంగరం చూసినది మొదలు నిద్రాహారాలు లేవని ఒప్పేసుకున్నాడు పిచ్చివాడా నేను పరాయి వాణ్ణేమీ కదా ఉంగరం కావాలంటే ఇచ్చి ఉందునే అన్నాడు యజ్ఞశర్మ నరసింహం ప్రాణం ఈ మాటలతో మరింత చచ్చినట్టయింది ఆ గుణపాఠంతో అతను పూర్తిగా మారిపోయాడు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే